వైజాగ్ అంటే యాజ్ అ సిటీ ఇక్కడ వైజాగ్ ప్రేక్షకులు సినిమా వ్యూవర్స్ ఆడియన్స్ పబ్లిక్ అందరూ నాకు ఎంతో దగ్గరైన వాళ్ళు ప్రతి సినిమాకి వైజాగ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ ఫ్యాన్స్కి సినిమా ఎలా నచ్చింది ఫస్ట్ కనుక్కుంటాను నా స్టార్టింగ్ ఎర్లీ ఫేజ్ ఆఫ్ మై కెరియర్ నుంచి ఇక్కడ వైజాగ్ నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది సో ఎన్నో సినిమాలు ఇక్కడ షూట్ చేశాను అలా షూట్ చేస్తూ నాకు ఒక వైజాగ్ అని ఒక సెంటిమెంట్లా అయిపోయింది నేను వైజాగ్లో షూట్ చేసిన ప్రతి సినిమా నాకు చాలా బాగా ఆడింది ఇన్ఫ్యాక్ట్ వైజాగ్లో షూటింగ్ లేకపోయినా ఖచ్చితంగా అట్లీస్ట్ ప్రమోషన్స్కైనా రావాలని ఇన్సిస్ట్ చేస్తాను సో అందుకే ఇవాళ వైజాగ్కి రావటం జరిగింది మిమ్మల్ని అందరినీ కలిసాక వెళ్ళి ఫ్యాన్స్ని కలవటం ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ కస్టడీ సినిమా మే 12th రిలీజ్ అవుతుంది మొన్నే సినిమా చూశాను చాలా బాగా వచ్చింది వెరీ వెరీ కాన్ఫిడెంట్ వెంకట్ ప్రభు గారు నాకు ఏదైతే నరేట్ చేశారో యాజ్ ఇట్ ఈస్ అదే తీసిచ్చారు అండ్ ఆ కాన్ఫిడెన్స్తోనే మీతో మాట్లాడుతున్నాను మిక్స్ థియేటర్లో చూశాను సినిమా సో విత్ రీ రికార్డింగ్ ఇళయరాజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ద పీక్స్లో ఉంది థియేటర్లో ఖచ్చితంగా అది ఆడియన్స్కి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇళయరాజా గారు అండ్ యువన్ శంకర్ రాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే వెంకట్ ప్రభు గారు స్క్రీన్ ప్లే స్టైల్ వెంకట్ ప్రభు గారు ఎంటర్టైన్మెంట్ మీకు ఈ సినిమాలో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నాతో పాటు అరుణ్ స్వామి గారు శరత్ కుమార్ గారు కృతి శెట్టి ప్రియమణి గారు రామ్కి గారు అందరు ఉన్నారు ఈ సినిమాలో కస్టడీ అనేది ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక ట్విస్ట్ ఆడియన్స్కి కనిపిస్తుంది సినిమాలో సో ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అనొచ్చు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది తప్పకుండా అందరూ ఎంజాయ్ చేసే సినిమా అది మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి చిత్తూరు శ్రీనివాస్ గారు అండ్ పవన్ కుమార్ గారు చాలా సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో చాలా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఈ సినిమాలో అండ్ ప్రతి యాక్షన్ సీక్వెన్స్కి దగ్గరుండి కావాల్సిందంతా ఇచ్చారు సో లైక్ టు థ్యాంక్ దెమ్ వెరీ మచ్ అండ్ ఎస్ టు ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ మా డిఓపి కదిర్ గారికి ఎడిటర్ వెంకట్ గారికి డాన్స్ కోరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ ఫైట్ మాస్టర్స్ స్టంట్ శివ గారు మహేష్ మాథ్యూ మా ప్రొడక్షన్ డిజైనర్ సత్య గారు ఆర్ట్ డైరెక్టర్ అండ్ రాజీవన్ గారు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఎస్ మే 12th కస్టడీ రిలీజ్ అవుతుంది తప్పకుండా మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ శివాలా ఉంటుందని అనుకోవచ్చా లేదండి శివాకి కంపారిజన్స్ యాక్షన్ అంటే అలా నంబర్ ఆఫ్ యాక్షన్ సినిమాస్ ఉంటాయి కానీ శివాకి ఏ లింక్ ఉంటుంది అంటే స్వామి గారు క్యారెక్టర్ కి సంబంధించిన ప్లాట్ అండి అది అందుకే కస్టడీ అని పేరు పెట్టాము రేపు మీరు సినిమా చూసాక ఎందుకు పెట్టామని కూడా క్లియర్ గా అర్థం అవుతుంది కొంతవరకు ట్రైలర్ లో రివీల్ చేసాము కస్టడీ అనే పేరు ఎందుకు పెట్టామనేది బట్ మీకు సినిమా చూసాక అర్థమైపోతుంది సార్ మీరు ఫస్ట్ సిట్టింగ్ లో సినిమా ద స్టోరీ ఎక్సైటెడ్ మీ అండ్ వెంకట్ ప్రభు గారు డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాకి నేను నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు జస్ట్ ఒక పాయింట్గా చెప్పారండి ఒక కానిస్టేబుల్ కథ తన జర్నీ ఎలా ఉంటుంది అనేది అండ్ ఒక కానిస్టేబుల్ రైజ్ అవుతే ఎంత హీరోయిక్గా ఉంటుంది అనేది జస్ట్ ఒక లైన్లా చెప్పారు ఒక 3-4 మంత్స్ తర్వాత డెవలప్ చేసి వచ్చాక అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ యాడ్ చేశారు ఈ సినిమాకి సో ఆ స్క్రీన్ ప్లే నేను విని చాలా ఎక్సైట్ అయ్యాను అండ్ నిజంగా నేను ఊరికే చెప్పాలని చెప్పట్లేదు బట్ నిజంగా నేను చైర్ నుంచి లేచి ఆయన వెంటనే వెళ్ళి గట్టిగా హగ్ చేసుకున్నా అండ్
మొన్న కూడా నేను మిక్స్ థియేటర్లో సినిమా చూశాక నాకు అదే ఫీలింగ్ వచ్చింది. చాలా పాజిటివ్గా బయటికి వచ్చాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. లేదండి లేదండి, అది అవునండి, బట్ అది అది కంప్లీట్లీ డిఫరెంట్ టెక్స్చర్ అండి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టెక్స్చర్. సార్ వెంకట ప్రభు గారు ఒక్క